ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు బాంబు పేల్చాడు దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు ఏపీలో కరువు విలయ తాండవం చేస్తోంది ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లాలో రైతులు బోరుబావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు ఇప్పటికే సాగునీరు వస్తుందని ఆశాభావంతో పత్తి మిరప కంది ఆపరాలకు సంబంధించి పట్టు సాగు చేశారు ఈ క్రమంలో వరుణుడు మొహం చాటేయటంతో వేసిన పంట ఎండిపోతుంది ఎగువ నుంచి వర్షాలు కూడా లేక నాగార్జున సాగర్ ఉట్టిపోతుంది ప్రాజెక్టులో నీటి మట్టం ఇరవై ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది దీంతో రైతులు పెట్టుకున్న ఆశలు అడి ఆశలు అయ్యాయి నాగార్జున సాగర్ ఆయాకట్టు కింద ఈ ఏడాది పంటకు నీరు ఇవ్వలేమని మంగళవారం మంత్రి అంబటి తేల్చి చెప్పాడు మంత్రి స్టేట్మెంట్ తో పల్నాడు రైతులు పంటలపై పెట్టుకున్న ఆశలు వదులుకున్నారు ప్రస్తుతానికి పల్నాడు దాహర్తిని తీర్చేందుకు ఐదు టీఎంసీల నీరు తాగునీటి అవసరాల కోసం అధికారులు చేస్తున్నారు మంత్రి అంబటి కామెంట్స్ పై తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడుతున్నారు కృష్ణా జలాల వాటాను పక్కా రాష్ట్రాలకు దోచిపెడుతూ ఏపీ రైతులను ప్రజలను నిలువున వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు